హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా పద్నాలుగు నుంచి నలభై నాలుగు సంవత్సరాల్లో పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి మూడో దశలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇక్కడ వ్యాక్సిన్ వేస్తానని తెలియజేయడం అయితే జరిగింది దానికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం యాజ్ యూజువల్గా ఈ వీడియో మీకు నైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలో నిన్న మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై కేసులు అయితే రావడం అయితే జరిగింది దాదాపు ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఏడు వందల అరవై ఏడు మంది అయితే ఒక్కరోజులోనే మరణించడం కూడా జరిగింది ఇక ఢిల్లీలో లాక్డౌన్ అనేది మరొక వారం అయితే పొడిగించడం అయితే చేశారు దేశ దేశ రాజధానిలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ఆ ముఖ్యమంత్రి ఇక్కడ మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు తెలియజేశారు ఇక వన్ నాట్ ఫోర్ కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్లో ఇక వైరస్ పై వార్ అంటూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటి నుంచే బాధితులు వైద్య సేవలు పొందే వీలు లక్షణాలను బట్టి తక్షణం అక్కడ మందులు సూచిస్తున్న వైద్యులు నూట అరవై లైన్లతో మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది అవసరమైతే అంబులెన్స్లోనే కోవిడ్ ఆసుపత్రులకు బాధితుల తరలింపు ఇటు వెళ్ళలేని పరిస్థితుల్లో కీలకంగా మారిన కాల్ సెంటర్ తాజాగా మరో రెండు ఆక్సిజన్ యూనిట్లకు అయితే అనుమతిచ్చారు ఇక కోవిడ్ ఆసుపత్రిలో క్షణం కూడా కరెంటు పోకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు సిటీ స్కాన్ అనేది మూడు వేల రూపాయలు ఆర్టీసీపీఆర్ ఇక్కడ మనకి ఆర్టీపీసీఆర్ చూసినట్లయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతకుమించి ఎక్కడైనా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ల్యాబ్లు డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రైవేట్ ఆసుపత్రులకు హెచ్చరిక అయితే జారీ చేయడం అయితే జరిగింది వేగంగా కొనసాగుతున్న ఆక్సిజన్ ప్రక్రియ ముందంజలో రాష్ట్రం అంటూ మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ఏదైతే చేయాలో ప్రతిదీ కూడా చేస్తుంది ఇక సెకండ్ వేవ్ అనేది దేశాన్ని కుదిపేస్తుంది అంటూ మనకి ఇక్కడ మోడీ గారు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలని వదంతులు నమ్మొద్దంటూ త్వరలో ఈ విపత్తు నుంచి బయటపడతామని ఇక్కడ మన్ కీ బాత్లో మన్ కీ బాత్లో అయితే మోడీ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది దే దా ఇక్కడ దేశాన్ని ఉద్దేశించి ఇక దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ కోవిన్ అనే అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్లో ఆరోగ్య సేతు యాప్లో రిజిస్టర్ చేసుకుంటేనే వారికి వ్యాక్సిన్ వస్తే ఇస్తానని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది అందువల్ల ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా ఇక్కడ దాని మేము క్లిక్ చేసిన సరిపోతుంది లేదంటే రిజిస్టర్ యువర్ సెల్ ఫోన్ అని క్లిక్ చేసినా సరిపోతుంది ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఎంటర్ మొబైల్ నెంబర్ అని మొబైల్ నెంబర్ ద్వారా ఎంటర్ చేయొచ్చు లేదంటే ఆధార్ కార్డ్తో ఎంటర్ చేయొచ్చు లేదంటే వాటర్ ఐడి ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా మొబైల్ ఎంటర్ ఎంటర్ చేసినట్లయితే గట్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయితే అవడం అవ్వాల్సి అయితే ఉంటుంది ఆరోగ్య సేతు ద్వారా వచ్చు లేదంటే ఈ యాప్లోనే డైరెక్ట్గా అయితే ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది మీకు సో ఈ విధంగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి మీ వ్యాక్సినేషన్ సెంటర్ ఎక్కడ ఏంటి అనేది డేట్ ఇప్పుడు అనేది కూడా మీకు క్లియర్గా అందులో కనిపించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు వ్యాక్సినేషన్ డేట్ ఇవన్నీ క్లియర్ క్లియర్గా వస్తాయి మీ అప్పుడు వ్యాక్సిన్ అయితే వేస్తారు లేదంటే వ్యాక్సిన్ అయితే వేరు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీరు కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి